హలో గీతుందా? గీతక్క నీకే ఫోన్. ఎవరో ఏంటో అడుగు. ఏం లేదు, పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. ఎప్పుడు ఎలా అని చెప్పి అడగాలి. కాస్త అడిగి చెప్తా. ఎవరినో పెళ్లి చేసుకుంటా అన్నా కదా, ఎప్పుడు ఎలా అని అడుగుతున్నారు. ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పి చేసుకుందామా లేకపోతే దొంగతనంగా చేసుకుందామా అని అడుగుతున్నారు. పెద్దవాళ్ళని చూసి భయపడొద్దని చెప్తున్నారు. మనసులో ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ, నీకు నచ్చినట్టు నాన్న గొడవ చేద్దాం అనుకుంటున్నావా? మొన్న చర్చ్ లో అందరి ముందు నా పరువు తీసావు, నాన్న ముందు నన్ను ఇరుకుని పెట్టావు, ఆ క్లినిక్ లో వచ్చి నాన్న గొడవ చేసావు, ఇప్పుడు ఫ్రెండ్స్ కాల్ చేసి నా పరువు మొత్తం తీసావు. నువ్వేం చేస్తున్నా నేను నోరు మూసుకుని ఉంటాను అనుకుంటున్నావా? చొక్కా పట్టుకుని నువ్వేంటో తేల్చేద్దామని వచ్చాను. ఏమంటావు? నేను ఇందాక నుంచి చూస్తున్నాను, నువ్వు నన్నే చూస్తున్నావు. ఏంటి ఏంటి సంగతి? సైట్ కొట్టున్నావా? చూడు, ఇలాంటి వేటి నాకు నచ్చు. ఏమైనా ఉంటే చెప్పేసి వెళ్ళిపో. మన ఇద్దరం ఊరు విడిచి లేచిపోదావా? ఏంటి ఆటలాడుతున్నావా? రేపు 5 o'clock ఓల్డ్ డ్యామ్, నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. రాను. 5 o'clock నా వల్ల ఎదురు చూస్తూ ఉంటా. బాయ్. నేను రాను. ఎవరో ఇందాక నుంచి టైం చూడడానికి చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి మాత్రం చెప్తున్నాను టైం 4 అయింది. 4 గంటలకేంటి? 6 గంటలకు కదా సినిమా. నేను సినిమాకి రావట్లేదు. ఎవరికో ఎక్కడికో వెళ్ళాలనుందంట, నాకు తెలుసులే. పోరామద్దు. ఏంటో మగాళ్ళందరికీ ధైర్యం వచ్చిందా అనుకున్నాను, నా దగ్గరికే వచ్చి ఊడి విడిచి లేచిపోదామా అని అడుగుతాడా. భయపడ్డావా? నేను వెళ్తున్నా. రానని చెప్పావు, వీల్లేదు అది ఇది అన్నావు, ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి కుయ్యా మొయ్యా అని అరుస్తున్నావు. నచ్చానా? అంత నచ్చానా? ఏది ఎంత నచ్చానో చూపి. ఏ
మాట్లాడుతుంది అండి వాడు చాలా అతి సున్నితమైన తన జీవితం ఏంటో తను ఆ గీత తీసుకుని హ్యాపీగా వెళ్ళేటువంటి వాడు నాగార్జున గారు మాకు అందగాడు అని గొప్పడండి అంతే నాగార్జున గారు ఇస్ మై గ్రేట్ స్ట్రెంగ్త్ ఆల్వేస్ ఆల్వేస్ హ్యాడ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ క్రష్ ఆన్ యూ